బోధి ప్రేక్షకులకు నమస్కారం. వైశాఖ పూర్ణిమ అనగానే బుద్ధుని పూర్ణిమ, బౌద్ధ పూర్ణిమ అనేటువంటిది జరుపుకుంటూ ఉండడం ఆచారం. 1956 May 30 తేదీన బుద్ధ భగవానుడి 2005 జయంతి జరపడం అయింది మద్రాసులో. ఆవేళ స్వామి రంగనాథ స్వామి వారు ఒక చక్కని ప్రారంభ ఉపన్యాసంలో ఉపోద్ఘాతంగా ఈ విధంగా చెప్పారు. మన దేశంలో పుట్టి శ్రీలంక, బర్మా దేశం ఇలా అనేక దేశాల్లో బుద్ధ భగవాన్ని 2005 జయంతి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. చాలా విషయం, గమనార్హమైన విషయం. విదేశాలకు భిన్నంగా ఒక మన దేశంలో మాత్రమే ఈ మహాద్భుతం సాధ్యం. ఆ మహాప్రవక్త అనుయాయులమని మనం చెప్పుకోలేనప్పటికీ ఆయన జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం అని ప్రారంభిస్తారు. అటువంటి బుద్ధ జయంతి, బుద్ధ పౌర్ణమి వైశాఖ మాసంలో వస్తుంది. దాని గురించి మనం స్థూలంగా మీతో పంచుకోవడం జరుగుతుంది. బుద్ధుడు శాక్యులు ఇక్ష్వాకువంశస్థులు. ఇక్ష్వాకువంశంలో మహాసమ్మతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 5 కుమారులు కాగా ఒక ఉంపుడుగత్తి కూడా ఉండడం ఉంది. ఆమెకు ఒక కుమారుడు. ఆమె ప్రాబల్యం వలన రాజు తన 5 కుమారులను రాష్ట్రం విడిచి వెళ్ళమన్నాడు. ఆ విధంగా రాజ్యం విడిచి హిమాలయ ప్రాంతానికి కపిలుడను మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరి వారిచే జ్ఞానబోధ పొందారు. వారందరూ కపిలిన గోత్రం వాళ్ళే. కపిలిన గోత్రమే తన గోత్రంగా అంగీకరించడం వల్ల కపిల మహర్షి గోత్రం అయినటువంటి గౌతమ గోత్రం వారిది అయింది. ఈ ప్రాంతంలో శాఖ వృక్షము ఉండుటే వీరిని శాక్యులని కూడా అంటూ ఉండేవారు. కపిలుని ఆదేశం ప్రకారంగా వీరు నిర్మించిన నగరం కపిలు వస్తున్నారు. ఈ 5 ఒకరు కుమార్తెను కోలుడు అను రాజర్షి వివాహం చేసుకున్నారు. అంచేత ఆ వంశం కౌలీయులు అయ్యారు. శాక్యవంశపు రాజు శుద్ధోధనుడు. శుద్ధోధని భార్య మాయాదేవి. కౌలీ వంశపు ఆడబిడ్డ మాయాదేవి. వైశాఖ మాసంలో ఒకనాటి రాత్రి ఆమెకు ఒక స్వప్నం కలిగింది. తెల్లని 6 గల ఒక ఏనుగ ఆమె గర్భమును ప్రవేశించినట్లు ఒక స్వప్నం వచ్చింది. మాయాదేవి గర్భం దాల్చింది. స్వప్నం వచ్చిన నాటి నుండి 12 తర్వాత వచ్చిన వసంతకాలంలో మాయాదేవికి తన పుట్టినిల్లైన దేవదాహ నగరమునకు వెళ్దామని నిశ్చయించుకుంది. కపిలవస్తు నుండి దేవదాహ నగరమునకు మధ్యన ఉన్న వనం లుంబిని వనం. భర్త అనుమతి తీసుకుని కపిలవస్తు నగరం నుంచి బయలుదేరిన మాయాదేవి సహచరులు లుంబిని వనమందు విశ్రాంతి కోసం ఆగారు. ఆవేళ వైశాఖ పూర్ణిమ. మాయాదేవి ఒక బిడ్డను కన్నది, మగబిడ్డను కన్నది. వెంటనే ఆమె స్వర్గస్థురాలయ్యాడు. వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు జన్మించాడు. శుద్ధోదను 2 భార్య మాయాదేవి చెల్లెలు ప్రజాపతి గౌతమీదేవి నాటి నుండి ఆ బాలునికి తల్లి అయి పెంచింది. బిడ్డడు జన్మించిన తరువాత హిమాలయముల్లో సాధనములు చేస్తూ ఉండేటువంటి ఒక మహర్షి, అసిత మహర్షి, శుద్ధోదనుకి సంతానం కలిగిందని తెలుసుకొని కపిలవస్తు నగరమునకు వచ్చి తన శిష్యుడైనటువంటి నాలకునితో కూడా వచ్చాడు. ఆ బాలుడి దేహం లక్షణాలను చూసి అతడు బుద్ధుడు అవుతాడని తెలుసుకుని శుద్ధోదనుతో అతని గురించి చెప్పాడు. శుద్ధోదనుడు కొంత కించపడడం జరిగింది. వారు చేసిన నామం సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. గౌతమ గోత్రం కాబట్టి గౌతముడు అన్నారు. శాక్యవంశమును పుట్టాడు కాబట్టి శాక్యసింహుడు అన్నారు. ఈ విధంగా అతను ప్రసిద్ధుడయ్యాడు. బాల్యమున అతని గురువు విశ్వామిత్రుడు. ఇతను రామాయణం కాలం నాటి విశ్వామిత్రుడు కాదు. విశ్వామిత్రుని సన్నిధిలోనే సిద్ధార్థుడు చాలా విద్యలు అన్ని విద్యలందు ఆరితేరాడు. శుద్ధోధనుడు సిద్ధార్థునికి యశోధర అనే కన్యతో వివాహం చేశాను. యశోధర ఉత్తమ సతీమణి అని అశ్వఘోషుడు తన బుద్ధ చరిత్రలో చెప్తాడు. ఒకనాడు సిద్ధార్థుడు విహారయాత్రకు వెళ్ళుటకు ఇష్టపడగా
శుద్ధోదనుడు ఎట్టి విషాద దృశ్యములు కనపడకుండా యువరాజును తీసుకుని వెళ్ళవలసిందని సారథిని ఆజ్ఞాపించారు. ఆ సారథి పేరు చనుడు. చనుడు కూడా వైశాఖ పౌర్ణమ నాడే పుట్టాడు. సిద్ధార్థుడు మొదటిసారిగా ఒక ముసలి వ్యక్తిని చూశాడు, తర్వాత ఒక రోగిని చూశాడు, తర్వాత ఒక శవాన్ని చూశాడు, తర్వాత ఒక సన్యాసిని చూశాడు. వీటన్నిటితోనూ హృదయం చెలించిపోయి నిర్వాణ ప్రశాంతికై వనమలకు పోవటకు తండ్రి అనుమతి అడిగాడు. కానీ తండ్రి ఆయనకు అంగీకరించలేదు. ఆషాఢ పూర్ణిమ నాడు సిద్ధార్థుడు రాజభవనంను విడిచిట్టు నిశ్చయించుకున్నాడు. కడసారిగా యశోధరును తన కలిగిన కుమారుడు రాహుల్ని చూసి చన్నును పిలిచి రాజభవనం విడిచి వెళ్ళిపోయాడు. ఆనాటికి అతనికి 29 సంవత్సరముల వయస్సు. స్వర్గకాంక్షతో కానీ వైరాగ్యం వలన కానీ కాక కేవలము జరామరణాల నుండి ముక్తి పొందాలని తపోవనమును ప్రవేశించాడు. సిద్ధార్థుడు శిరోముండనం చేసుకొని ఆ మగధ దేశపు రాజధాని సమీపంలో తపస్సు చేయటం నిర్ణయించుకున్నాడు. బింబిసారుడు ఆ దేశపు రాజు. సిద్ధార్థుని అభీష్టం అవతనికి తెలిసిన తర్వాత వినయపూర్వకముగా వచ్చి, నీవు కృతకృత్యుడైన నాడు నన్ను అనుగ్రహించవలసింది అని అతను కోరాడు. అచ్చటి నుండి వైశాలి నగర ప్రాంతమున్న తారకరాముని దర్శించాడు. తరువాత రుద్రకరామపుత్రుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ 5 శిష్యులను సేకరించుకుని తిరువేల ప్రాంతంలో నైరాంజనేయ నది వద్ద సిద్ధార్థుడు తపస్సు ప్రారంభించాడు. శరీరము బాధ వలన తపస్సు చేయటం సరి అయినది కాదని తెలుసుకొని అధికముగా భుజించకూడదని, ఏమేమో తినని వాడికి సమాధి కలగదు కాబట్టి పరిమితి ఆహారం అవసరమని తెలుసుకున్నాడు. ఉరువాల ప్రాంతంలో నందికుడు అనే గ్రామ పెద్ద, ఆయన కుమార్తె సుజాత. ఆమెకు కుమారుడు కలిగినందున న్యగ్రోధ వృక్షవాసిని దేవతను పూజించుటకు వైశాఖ పూర్ణిమ నాడు ఆమె క్షీరాన్నమును వండి పూజకు సిద్ధమైంది. ఆ చెట్టు దగ్గర ఉన్న సిద్ధార్థుని దేవతగా భావించి ఆ పాయసమును ఆయనకు నివేదించాను. ఆ పాయసమును ఆయన ప్రీతితో అంగీకరించి ఆరగించి సువర్ణపాత్రను నదిలోకి విసురుతూ, తనకు సంబోధి లభించిన ఈ పాత్ర నదీ ప్రవాహమును తేలిపోవుగాక అన్నాడు. ఆ పాత్ర తేలిపోయినది. ఆ విధముగా వైశాఖ పూర్ణిమ నాడు సుజాతాదేవి ఇచ్చిన పాయసము తనకు సంబోధి కారణమైనదని అంటారు. ఆ తర్వాత బోధివృక్షం కింద పద్మాసనంలో తపస్సు చేయటం ప్రారంభించారు. ఈ విధముగా తనకు 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ అమృత రూపమైన సంబోధిని పొంది బుద్ధుడయ్యాడు. ఆయన కఠోర తపము పనికిరాదు, మిక్కిలి కామ సుఖభోగములు పనికిరావు అని మధ్యమార్గమైన అష్టాంగ మార్గమును సూచించారు. 1 సమ్యక్ దృష్టి, 2 సమ్యక్ సంకల్పము, 3 సమ్యక్ వచనము, 4 సమ్యక్ కర్మము, 5 సమ్యక్ జీవము, 6 సమ్యగ్గా యామము సమ్యగ్యాయామము, 7 సమ్యక్ స్మృతి, 8 సమ్యక్ సమాధి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే రైట్ వ్యూస్, రైట్ ఆస్పిరేషన్స్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లివింగ్, రైట్ ఎక్సర్షన్స్, రైట్ రికలెక్షన్, రైట్ మెడిటేషన్. బుద్ధుడు అయిన తర్వాత ఆయన బుద్ధ సంఘ నిర్మాణం జరిగింది. యశోధర రాహులు బుద్ధుని సూచన మేరకి బుద్ధ సంఘంలో చేరారు. బుద్ధునికి 80 సంవత్సరములు వచ్చిన నాటికి నిర్వాణకాలం ఆసన్నమైందని నిర్ణయించి వైశాఖ పూర్ణిమ నాడు శిష్యులకి ఇట్లు ఉపదేశించాడు. ఈ విధముగా బుద్ధ పౌర్ణమి భారతదేశ చరిత్రలో చాలా ప్రాశస్తమైనటువంటిది.